Standing in Dr. Gilder, Senior Cosmetic Dental Surgeon, working in Partha Dental, Guntur. మనకి గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి లక్ష్మీపురం మెయిన్ రోడ్, అపోజిట్ శ్రీ చైతన్య కాలేజ్. రెండోది కొత్తపేటలో డాక్టర్స్ ప్లాజాలో రిలయన్స్ ఫ్రెష్ బ్యాక్ సైడ్ ఉంది. మనం 100 బ్రాంచ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ డెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. అందులో భాగంగా మీకు ఈరోజు బ్లీడింగ్ గమ్స్ అంటే చివరి నుంచి రక్తం రావడం, అది ఎందుకు వస్తుంది, వాటి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. బ్లీడింగ్ గమ్స్ అంటే చిగురు నుంచి రక్తం రావటం. అసలు చిగురు నుంచి రక్తం రావటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి పళ్ళు చిగుర్ల మధ్యలో మనం తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కొని అవి పాచిలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ పాచిలో మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అది యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్స్ ఆ చిగురులోకి, ఆ చిగురు పళ్ళకి చిగురికి మధ్య ఉన్న ప్లేస్లో అవి ఉండిపోయి అక్కడ మనకి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి ఫస్ట్ మనకి మన చిగురు అనేది మామూలుగా అయితే పింక్ కలర్లో ఉంటుందండి. ఆ పింక్ కలర్ పోయి రెడ్నెస్ అనేది వస్తుంది. ఈ రెడ్నెస్ వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి జస్ట్ టచ్ చేస్తే మనకి రక్తం రావటం, బ్రష్ చేసేటప్పుడు రక్తం రావటం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఈ స్టేజ్లో కనుక ఒకవేళ మీకు కనుక ఇలా ఉన్నట్లయితే, ఈ స్టేజ్లో మనం మీరు కనుక డెంటిస్ట్ని కలిస్తే మీకు చిన్న ట్రీట్మెంట్ అనేది చేస్తారు, జస్ట్ క్లీనింగ్తో సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు ఈ స్టేజ్లో కూడా రాకుండా అదే తగ్గిపోద్దులే అని అనుకుంటే తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి స్ప్రెడ్ అయిపోతుంది. లోపలికి స్ప్రెడ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పైన చిగురికి ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది ఉందో ఆ స్టేజ్లో మీకు బ్లీడింగ్ అనేది ఇనీషియల్గా ఆగిపోతుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే నాకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నాకు బ్లడ్ ఏమి రావట్లేదు అని అనుకుంటారు. కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి స్ప్రెడ్ అయ్యి లోపల ఉన్న బోన్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఆ బోన్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత బోన్ అనేది లాస్ అవుతుంది. మీకు ఈ స్టేజ్లో పన్ను అనేది లైట్గా కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో అన్న వస్తే మీరు ఈ పన్నుని కాపాడుకోవడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీకు మీ చిగుర్లకి మీ పళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేసి ఆ పళ్ళు ఇంకా వర్స్ కండిషన్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. మీరు ఇలాంటి స్టేజెస్లో కూడా రాకుండా అలాగే వదిలేస్తే కనుక మీకు ఏదైతే బోన్ ఉందో ఆ బోన్ అంతా మొత్తం లాస్ అయిపోయి పన్ను అనేది బాగా ఊగటం అనేది మొదలవుతుంది. మీరు ఈ స్టేజ్లో కనుక వస్తే మనం ఈ పన్నుని సేవ్ చేసే కండిషన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. అది ఇనీషియల్ స్టేజెస్లో అయితే చిన్న ప్రొసీజర్స్తోనే అయిపోతుంది, లేదు కొంచెం ఎక్కువసేపే డిలే చేశారు అని అనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. మీరు ఈ ఇగ్నోరెన్స్ వల్ల మీ స్టేజెస్ అనేది ఇంకా వర్స్ అయిపోయి మీకు ఈ పన్ను అనేది లాస్ అవటం అనేది జరుగుతుంది. మీ పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో ఈ బోన్ అనేది ఉంటుందండి. ఆ బోన్ అనేది గ్రాడ్యువల్గా మీకు లాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే పన్ను పై భాగం వరకు ఉంది, ఇక్కడ చూస్తే వేరు భాగం దగ్గరకు వచ్చేసింది. మీరు ఆ స్టేజ్లో కూడా అలాగే వదిలేస్తే ఇంకా వేర్లు మొత్తం ఎక్స్పోజ్ అయిపోయి మీకు ఇన్ఫెక్షన్ అంతా ఉంటుందన్నమాట. ఎక్స్రేలో కూడా చూడొచ్చు మీరు, మీ పన్నుకి మధ్యలో ఈ బోన్ లెవెల్ అనేది సిమెంట్ ఎనామెల్ జంక్షన్ అని ఉంటుంది, దాని వరకు ఉంటుందన్నమాట. దాని స్టేజెస్ అనేది స్లోగా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఈ బోన్ లాస్ అనేది ఎక్కువ అవటం జరుగుతుంది. బోన్ లాస్ అయిపోయి మీకు పళ్ళన్నీ ఊగిపోవటం, పళ్ళన్నీ బాగా గారపెట్టి బాగా స్మెల్ రావటం అలా జరుగుతుందన్నమాట. సో మీరు వెంటనే కనుక వస్తే, ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వస్తే మీకు చిన్న ప్రొసీజర్స్తో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. లేదు అనుకుంటే మీకు గమ్స్కి ట్రీట్మెంట్ చేయటం, పళ్ళు ఏమన్నా కదులుతుంటే అవన్నీ తీసేసుకోవటం, మళ్ళీ వాటిని పెట్టించుకోవటం అలా చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మీకు కనుక ఎలాంటి సింటమ్స్ కనిపించినా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ స్టేజ్తోనే ఆపేసుకొని ఫర్దర్గా ఎలా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు అన్నమాట. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్ డెంటల్కి విజిట్ చేయండి. మీ దగ్గరలోని బ్రాంచెస్ ఏ బ్రాంచ్కైనా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.